కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. అది ఒకటి కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్పేంత వరకు ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి, మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాలేకపోయింది? ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎదురు వస్తున్నది వల్ల మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాము. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలనను అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణితో మీరు ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు. ఇలా అవినీతి విషయం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో, విచారణ విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మేమున్నాం. మనం కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. దీన్ని దృష్టి ఉంచుకొని వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు, మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు. కానీ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు విమర్శలతోటి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు.